అసలు ఎప్పుడో ఎక్కడో ఒక వటవృక్షం కింద కూర్చుని తాను చిన్ముద్ర పడితే సనక సనందనాది మహర్షులకు తప్ప ఆ మౌన వ్యాఖ్య ఇతరులకు అర్థం కాదని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి. ఆ వటవృక్షం కింద కూర్చుని తాను చిన్ముద్ర పడితే కొంతమందికి మాత్రమే అర్థమవుతుందని తాను ఈ దేశమంతటా సంచారం చేసి వేదము యొక్క ధర్మాన్ని లోకానికంతటికీ ప్రచారం చేయడం కోసమని తాను సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే ఒకచోట ఉండవలసిన అవసరం లేకుండా పాదచారి అయి భారతదేశమంతటా పర్యటించడానికి అవకాశం ఆశ్రమధర్మంగా దొరుకుతుందని తాను చిన్నతనంలో సన్యసించి భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించి వేదము యొక్క ప్రమాణాన్ని వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని భక్తితో కూడినటువంటి కర్మాచరణము యొక్క ప్రాధాన్యాన్ని షణ్మత స్థాపనాచార్యులై పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి ఎన్నో స్తోత్రములను మనకు అందించి కైలాసం నుంచి 5 శివలింగాలు తీసుకొచ్చి భారతదేశంలో ప్రతిష్ఠించి సౌందర్యలహరి వంటి స్తోత్రాన్ని అమ్మవారి దగ్గర నుండి తీసుకొచ్చి మనకు అనుగ్రహించి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి ప్రాతస్మరామి స్తోత్రం దగ్గర నుంచి ప్రస్థానత్రయమైనటువంటి భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానమిచ్చి భారతదేశాన్ని వైదికమైనటువంటి మార్గంలో ప్రయాణింపచేయడమే కాకుండా అవైదికమైనటువంటి వాదనలు మళ్ళీ ఈ దేశంలో ప్రబలకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠముంచి కామకోటి మఠాధిపతులై ఈ దేశాన్ని ఉద్ధరించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అలా ఎందరో గురువులు అనుగ్రహిస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, జ్ఞానబోధ చేస్తూనే ఉన్నారు. దానికి కారణం కలియుగంలో మనుష్యుని యొక్క మనస్సులో ఆ రాక్షసులు కూర్చుని ఉండడం, మనుష్యుణ్ణి సంహరించడం సాధ్యం కాదు కాబట్టి ఆ రాక్షసుల్ని తొలగించేటటువంటి ప్రయత్నం చెయ్యడం.